కారంపూడి మండలం మిరియాలలో తెగిపోయిన రోడ్ను పరిశీలించిన ఆర్డీఓ మురళి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైందని, వర్షానికి రోడ్లు చెరువులు తెగిపోయాయని, మిరియాల రోడ్కు 25 లక్షల రూపాయలు కలెక్టర్ మంజూరు చేశారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ యేసుబాబు, ఎండీఓ హీరాలాల్ నాయక్, ఎంపీపీ రమావత్ నాగులు నాయక్, పంగులూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి నేను చేస్తాను, నాన్న ఒక 5 నిమిషాలు నేను చేస్తాను. కొండారెడ్డి అబ్బాయికి అవతల ఇప్పుడు అవతల ఉండబడుతుందా? ఏది పల్నాడా? గురిజాలా? కారం టౌన్ వరకే? కారం టౌన్ వరకేనా? ఏ గారు, ఈ పార్ట్ ఉంది కదా, అవును, ఇప్పుడు ఇది యాజ్ టీజ్గా ఉందబ్బా, ఇది ఎట్లా ఉంచండి. ఇక్కడ చేస్తున్నారు చూసా, ఈ వర్క్ చేసేటప్పుడు ఇది కూడా నాలో లేట్ అయితే లేట్ అయింది. ఇది ఇంకొక దీన్ని బేస్ చేసుకుని ఇంకొక కానా ఇప్పుడు వాటర్ బయలుదేరి ఇస్తున్నప్పుడు నీకు ఉత్తర ఉంటుంది. నువ్వు ఇది వేస్తే రేపు ఇంకోసారైనా హెవీ రైన్ తనిద్ది, మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది. అదే అంజయ్య నేను అంటే, ఇదే ఇది చేస్తారు సరే, ఇక్కడ 2 కానాలు ఇస్తే ఎక్సలెంట్. ఇక్కడ దీని ఎదురుగా పెద్ద గడ్డ ఫ్లోటింగ్ ఎదురు చంతం సార్, అది ఎందుకు తినదు వాటర్ కి? అది కదా నీకు రైల్వే ట్రాక్, అంతలో రైల్వే ట్రాక్ కిలోమీటర్ కొట్టేస్తే ఇది ఆగిద్దే. మండలంలో ఇటీవల మనకి 13వ తేదీ అంటే 12వ తేదీ నైటు కురిసినటువంటి అత్యధిక వర్షపాతం, గతంలో 40 సంవత్సరాల క్రితము ఇంత వర్షపాతం వచ్చిందంటున్నారు. అదేవిధంగా 12 నైటు 13 ఎర్లీ అవర్స్లో కురిసిన వర్షము మనకి దుర్గిలో 28 సెంటీమీటర్లు, అదేవిధంగా కారంపూడిలో 17 సెంటీమీటర్లు, గురజాల, రెంటచింతల, అదేవిధంగా మాచర్ల, వెల్దుర్తి అన్ని మండలాల్లో కూడా, మన రెవెన్యూ డివిజన్ అయినటువంటి గురజాలలో 9 మండలాల్లో కూడా హెవీ రెయిన్స్ రిపోర్ట్ చేసినందువల్ల జనజీవనం చాలా అస్తవ్యస్తమైపోయింది, పంటలు కూడా నష్టం జరిగింది. అదేవిధంగా చాలా వరకు మనకి ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. దానిలో భాగంగానే మనకి కారంపూడిలో ఉన్నటువంటి మిరియాలకి గ్రామానికి అప్రోచ్ రోడ్స్ అయినటువంటి రెండు వైపులా, అటు అడిగొప్పల వైపు రోడ్డు, అదేవిధంగా ఇటు మన కారంపూడి సైడ్ నుంచి కాలనీ వైపు నుంచి వచ్చే రోడ్డు రెండు కూడా ఇప్పుడే మనం ఈ రోడ్డు దగ్గర ఉన్నాము. ఇది దాదాపు 20 అడుగులు పైగా కోతకు గురైంది 3 చోట్ల. అదేవిధంగా ఈ కోతకు గురైన కారణంగా ప్రజలు కూడా మరి నిత్యం వాళ్ళ అవసరాలకు కానీ లేకపోతే ఇతర గ్రామాలకు కూడా ప్రయాణం అనేది స్తంభించిపోయింది. ఇది గత 4 రోజుల నుంచి చెప్తా ఉన్నారు. అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ అయితే శాంక్షన్ చేసి 25 లక్షలతోటి ఇది రిపేర్ చేయమని యుద్ధ ప్రాతిపదిక మీద మరి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా సీఈఓ గారు కూడా ఇవ్వటం జరిగింది. అయితే మనకి గ్రావెల్ కానీ సాయిల్ కానీ తీసుకునే పరిస్థితి ఇప్పుడు కూడా వర్షం పడింది, మీరు చూస్తూ ఉన్నారు. సో రేపటి నుంచి వర్క్ బిగిన్ చేసేదానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. అయితే దీనికి నేను ప్రజలు కోరుకున్నట్టు శాశ్వత పరిష్కారం కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ కట్టేటప్పుడు ఈ కల్వర్ట్స్ కూడా పెట్టుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఇలాంటి ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు వాటిని మనం అధిగమించవచ్చు. అదేవిధంగా మన డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాల్లో కూడా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా